అసలు కపట్రాల గ్రామంలో వెంకటప్ప నాయుడు వారి ప్రత్యర్థులకు ఈ ఫ్యాక్షన్ గొడవలు అనేది ఎందుకు స్టార్ట్ అయ్యాయి? ఎలక్షన్ అన్న, ఎలక్షన్ సర్పంచ్ మా నాన్న రాజకీయాలపై ఎటువంటి అవగాహన లేని మీరు రాజకీయాలకు రావడానికి గల కారణాలు ఏంటి? మేము ముందుగా ఇక్కడ రావడం అంటే రాజకీయాల కోసం కాదు. మీరు సపోర్ట్ చేయనందుకే 2019 ఎన్నికల్లో ఒక పెద్ద కుటుంబానికి సంబంధించిన ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆలూరులో ఓడిపోయారంటున్నారు. ఇది వాస్తవం? ఇది వాస్తవమే. మాయజమం చేయలేంటేనా, మా వర్గం అంతా ఎట్లా చేస్తుంది? హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. కర్నూలు రాజకీయ చరిత్రలో కప్పట్రాళ్ళ, కప్పట్రాళ్ళ పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అక్కడ ఒక బీసీ సమాజ వర్గానికి చెందినటువంటి కప్పట్రాళ్ళ వెంకటప్ప నాయుడు ఒక పేజీ ఎప్పుడు కూడా కర్నూలు జిల్లా రాజకీయ చరిత్రలో నిలిచిపోతా ఉంది. అయితే ఆయన మరణించిన అనంతరం కప్పట్రాళ్ళ ఈ రాజకీయ జీవితం వారి కుటుంబస్తులు ఎలా కంటిన్యూ చేస్తూ ఉన్నారు, ఏంటి అన్న విషయాలు తెలపడానికి కప్పట్రాళ్ళ వెంకటప్ప నాయుడు గారి కుమార్తె బొజ్జమ్మ గారు మనతో ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. అంటే కప్పట్రాళ్ళ వెంకటప్ప నాయుడు అంటే కర్నూలు రాజకీయ చరిత్రలో రాజకీయ నాయకులకు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అయితే ఆయన మరణించిన తర్వాత మీరు, అంటే రాజకీయాలపై ఎటువంటి అవగాహన లేని మీరు రాజకీయాలకు రావడానికి గల కారణాలు ఏంటి? మేము ముందుగా ఇక్కడ రావడం అంటే రాజకీయాల కోసం కాదు. మా నాన్న చంపిన హంతకులు బయట ఉన్నారు, కేసు జరుగుతుంది. మేము వచ్చి ఇక్కడ వాళ్ళను లోపల పంపడానికి మేము తప్ప ఎవరు ముందుకు రారు. ఎందుకంటే మేము కుటుంబాన్ని కోల్పోయిన వాళ్ళం కాబట్టి మాకు ఆ బాధ్యత ఉంది. వాళ్ళ లోపల పంపడానికి కోసమని ఇక్కడికి వచ్చినాము. అనుకోకుండా మా వర్గం వాళ్ళు, మా వాళ్ళు అందరు వచ్చి నువ్వు పోటీ చేయాలమ్మా, ఎంపీపీగా జడ్పీటీసీగా పోటీ చేయాలి అని అడిగిన. లేదు, నేను ఎమ్మెల్యే టికెట్ అడుగుదామనుకున్నా, ఒకవేళ టికెట్ ఇస్తే రాజకీయాల్లో ఉంటా, లేకపోతే నాకు వద్దు అని చెప్పి కేసు ఉంది, మేమున్నాము అని చెప్పి మా వాళ్ళతో అనేనంటే అట్లా కుదరదమ్మా. మీ నాన్న ఏకదాటిగా 30 సంవత్సరాలుగా మండలం ఏకగ్రీవంగా వెళ్ళిన నాయకుడు, అలాంటి కుటుంబం మరుగున పడిపోతే మాకు కూడా బాధ అనిపిస్తుంది. నువ్వు తప్పనిసరిగా రాజకీయాల్లో ఉండాలి, మాతో పాటు ఉండాలని చెప్పినప్పుడు సరే, వాళ్ళందరూ కోరిక మేరకు నేను ఉంటానని చెప్పడం జరిగింది. జరిగి ఎలక్షన్ లో పోటీ చేయడం, జిల్లా పరిషత్ చైర్మన్గా ఇస్తామన్నందువల్ల నేను ఆస్పర్ మండలం జడ్పీటీసీగా పోటీ చేసిన. మా ఆయన వచ్చి ఇక్కడ ఎంపీపీ దేవనకొండ మండలం పోటీ చేసి ఇద్దరం కూడా గెలిచినాము. కొన్ని కారణాల వల్ల నాకు జిల్లా పరిషత్ తీయలేదు. ఇంకా మేము జడ్పీటీసీగా ఎంపీపీగా నిలిచిపోయి మా వాళ్ళకు మాకు తోచిన సహకారం అందించి వాళ్ళకు పనులు జరిగేటట్టు చేసుకున్నాం. అంటే బొజ్జమ్మ గారు పుట్టిన నుంచి మ్యారేజ్ చేసుకొని అనంతపురం జిల్లాలో మెట్టినింటికి వెళ్ళారు. అయితే అప్పుడు జరిగిన రాజకీయ ఇక్కడ హత్యల్లో కప్పట్రాళ్ళ వెంకటప్ప నాయుడిని చంపేశారు. అంటే ఇక్కడ ఫుల్గా ఫ్యాక్షన్గా ఉంది. మీరు అక్కడ అనంతపురంలో ఉన్నప్పుడు మీరు ఇక్కడికి రమ్మని మీ అభిమానులు కోరినప్పటికీ ఇక్కడ ఫుల్ ఫ్యాక్షన్ ఉంది. అంటే మీ భర్త వద్దు మనం అక్కడికి వెళ్ళడం, ఫ్యాక్షన్ రాజకీయాలు మనకు వద్దు అని ఎప్పుడు మీకు అడ్డు చెప్పలేదా? చెప్పలేదు. ఎందుకంటే ఆయన అంత, మీ నాన్న ఒక నాయకుడు, అలాంటి నాయకుని చంపిన వ్యక్తులు బయట ఉండడం మనం అసలు చూడలేము. మనం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, వస్తే 11 మందిలో మన ఇద్దరం 13 మంది అవుతాం, బతికితే వాళ్ళని జైలు పంపిన వాళ్ళం అవుతాం 18 మంది. అందువల్ల వాళ్ళను లోపల పంపాలంటే మనం పోదాం అని చెప్పి ఎవరు మూడో వ్యక్తి లేకుండా మా ఇద్దరు నిర్ణయం తీసుకున్నాం. మన మధ్యలో ఎవరు ఎవరితో ఆలోచన చేయలేదు, ఏం చేయలేదు. మా టార్గెట్ అంతా మా నాన్న చంపిన వాళ్ళు బయట ఉండకూడదు. మీ రాజకీయ ప్రత్యర్థులని చట్ట ప్రకారం వాళ్ళ రాజకీయం కంటే నాన్న చంపిన వాళ్ళు బయట ఉండకూడదు. వాళ్ళకి శిక్ష పడడానికి మాత్రమే మీరు ఇక్కడ రాజకీయాలు, రాజకీయాలు చేయాలనుకోలేదు కాబట్టి న్యాయబద్ధంగా తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనిపించాలనే ఉద్దేశంతోనే మేము ఇక్కడ రావడం జరిగింది. మీ నాన్న నాయుడు గారు ఉన్నప్పుడు దేవనకొండ మండలం మొత్తం గ్రామాలన్నీ కూడా మీ చేతిలో ఉన్నాయంట. అంటే ఈ గ్రామ ప్రజలకు ఎవరికైనా సరే ఏదైనా పని కావాలి అంటే మనకి ఎమ్మెల్యేలతో మంత్రులతో అవసరం లేదు, కేవలం నాయుడు దగ్గరికి వెళ్తే పనులు జరిగేటివంట. కానీ ప్రస్తుతము ఆ పరిస్థితి లేదు. ఎందుకు? ఎందుకు ఉంది? ఒక పోలీస్ అధికారి కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, ఎండి కావచ్చు, మా నాన్న పేరు చెప్తే వింటారన్న. మేము ఎవరి పేరు చెప్పనవసరం లేదు, ఏ రాజకీయ నాయకుడు పేరు ఉపయోగించుకోవడం అవసరం లేదు. కప్పట్రాళ్ళు అంతే మాకు ఒక
మా నాన్న పెట్టిన భిక్ష ఏందంటే మా నాన్న పేరే ఇంకా కప్పట్రాల వెంకటప్ప నాయుడు కూతురు మాట్లాడుతున్నా అల్లుడు మాట్లాడుతున్నా అంటే ఎవరైనా మాకు సాయం చేస్తున్నారు మా వాళ్ళకు ఇట్లా పంపిస్తున్నా అంటే వాళ్ళకు చేసి పెడుతున్నారు పనులు. అసలు కప్పట్రాల గ్రామంలో వెంకటప్ప నాయుడు వారి ప్రత్యర్థులకు ఈ ఫ్యాక్షన్ గొడవలు అనేది ఎందుకు స్టార్ట్ అయ్యాయి? ఇది ఎలక్షన్ అన్న, ఎలక్షన్ సర్పంచ్. మా నాన్న 30 సంవత్సరాలుగా సర్పంచ్ ఉన్నాడు, తర్వాత నన్ను కూడా సర్పంచ్ చేసినాడు 96లో. ఉన్నప్పుడే 96లో ఉన్నప్పుడే కపట్రాల సర్పంచ్. ఇక్కడ 20 పంచాయతీలు ఉన్నాయి, 20 పంచాయతీలు కూడా మా నాన్న తీవ్రంగా చేసేవాడు. ఎవరినేం బెదిరించి కాదు అదిరించి కాదు, పలానా వాళ్ళు ఉండాలంటే ఆయన చెప్పినాడంటే కరెక్ట్ అయిన వ్యక్తినే ఎంచుకుంటాడు అనే ఉద్దేశంతో కూడా మా నాన్నకు సహకరించి ఏక్రవంగా సర్పంచ్ కావడం జరిగింది. అదే విధంగా నన్ను కూడా ఏక్రవంగానే చేసినారు కాబట్టి ఇంకా ఏమి ఇదేం లేదన్న. అక్కడ ఈ మళ్ళీ నాన్న ఉన్నాగానే అవతల ఇప్పుడు మా అపోజిట్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎప్పుడు వీళ్ళైనా సర్పంచ్గా ఉండడం కానీ మండల నాయకులు ఎంపీగా ఉండడం కానీ ఇవన్నీ ఎప్పుడు వీళ్ళైనా అని చెప్పి ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా మా నాన్నపైన దాడి చేయడం రాజకీయమేనా, ఈయన లేకపోతే మేమైతా మేము ఇప్పుడు కూడా మా అన్న కొడుకే ఉన్నాడు సర్పంచ్. అంటే మా ఊరు ఎంత పట్టుంటుందో మీకు అర్థమవుతుంది. ఇక ఇంత అవతల వాళ్ళు ప్రచారం చేయడము, వాళ్ళ అంతా నాయకులంతా ఇప్పుడు ఉన్నారు కదా ప్రజెంట్ ఉన్నే నాయకులంతా వాళ్ళంతా ప్రచారం చేసినా కూడా నేను తిరిగినా సర్పంచ్ గెలుచుకున్నాను. అంటే ముఖ్యంగా కప్పట్రాల వెంకటప్ప నాయుడు రాజకీయ చరిత్రలో ఈ ఫ్యాక్షన్ గొడవ వల్ల మీ కుటుంబంలో ఎంతమందిని కోల్పోయారు? మొత్తం 18 మంది అన్న, అనుచరులు కానీ మా అనుచరులు కానీ మా అన్నోళ్ళు కానీ మా చిన్నాన్న కానీ మా నాన్న కానీ మొత్తం 18 మంది కోల్పోయారు. అంటే ఫస్ట్ ఎవరిని కోల్పోయారు? ఫస్ట్ మా చిన్నాన్న. పేరు? బుజ్జప్ప నాయుడు. ఎలా జరిగింది? మా సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది ఫస్ట్ మా నాన్న. అవతల వారం పద్మక్క వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అప్పుడు సర్పంచ్. మా తాత వచ్చి రెడ్డి పని చేసేవాడు, ఇంకా ఇద్దరు ఫ్రెండ్షిప్ లాగే ఉన్నారు. తర్వాత ఇక్కడంతా దొంగతనాలు జరిగేది. మా నాన్న చిన్నగా ఉన్నప్పుడు మొత్తం మండలం అంతా దొంగతనం అంటే ఇట్లా పంటలు కోసుకోవాలని అంటే దొంగలు కోసుకొని వెళ్ళిపోయేవారు. అప్పుడు మా నాన్న 14-15 ఏళ్ళ వయసు అప్పుడే ఎవరు దొంగలు అని పట్టించి వాళ్ళను వాళ్ళ ధాన్యం వాళ్ళకి ఇప్పించి ఇట్లా చేయడం జరిగింది. అప్పుడు మా నాన్నకు 18-19 ఏళ్ళు కానీ సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి. అప్పుడు నాన్న పోటీ చేసినప్పుడు అవతలలు జీర్ణించుకోలేకపోయినారు. 20 ఏళ్ళు ఉన్నారు కదా వాళ్ళు, ఈయనైంది పిల్లోడైంది మా పైన పోటీ చేయడం అని చెప్పి మా నాన్న పైన అటాక్ చేయడం, మా నాన్న బదులు మా చిన్నాన్న చనిపోవడం, మా నాన్న అనుకొని మా చిన్నాన్న పైన అటాక్ చేశారు. ఇక్కడ కప్పట్రాల్లో అప్పుడు అటాక్ చేసినప్పుడు చనిపోయాడు. అప్పుడు వెంకటప్ప నాయుడు మిస్ అయ్యారు. మిస్ అయినారు. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ వెంకటప్ప నాయుడు మీద అత్యధికంగా సార్లు అంటే ప్రత్యర్థులు దాడి చేసినప్పటికీ చాలా సార్లు తప్పించుకున్నారంట, వాస్తవమా? వాస్తవం. 14 సార్లు ప్రాణం పోయింది మా నాన్న. 14 సార్లు అటాక్ లో. ఒకసారి కర్నూలులో ఏదో ఒక ఎలైట్ హోటల్ లో ఫోన్ చేస్తుంటే ప్రత్యర్థులు అటాక్ చేసిన తర్వాత చనిపోయాడు అన్న తరుణం వదిలేసి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి బతికాడంట. అవును, వాస్తవం. అప్పుడు కే మాదన్న తాత ఇట్లా కప్పట్రాల వెంకటప్ప నాయుడుని ఇట్లా అటాక్ చేసినారు. అప్పటికే తాత కొద్ది పరిచయాలు ఉన్నాయి, తీసుకుని పోయి హాస్పిటల్ చేర్పించి అప్పుడు ప్రారంభించే. ప్రత్యర్థులు దాడి చేసినప్పుడు కడుపులో ఉన్న పేగులు అన్ని కూడా బయట పడ్డాయి. పక్కన ఉన్న ఆయన కూడా హెల్ప్ చేసినాడు నాన్నకు, షాప్ ఆయన అప్పుడు ఇట్లా టవల్ కట్టుకొని చెప్పి పట్టుకొని ఇంకా వాళ్ళతో పోరాడినాడు కొద్దిసేపు. ఇవి బాటిల్లో అవి సోడా బాటిల్లతోన వాళ్ళు పారిపోయినారు. అప్పుడు మీ వర్గం ఎవరు లేరా? వెంబడి ఉన్నారు, ఇంకా పారిపోతారు కదా. అప్పుడు ఇట్లా వెహికల్స్ అట్లా లేవు కొత్త కదా, అప్పుడు ఫ్యాక్షన్ స్టార్ట్ అయింది. నానేమో ఫ్రీగా పోయినాడు, నా పైన అటాక్ చేస్తుందని తెలియదు కదా నాన్నకు, వాళ్ళ ఉద్దేశం మనకు తెలియదు. చాలా ధైర్యం ఎక్కువ అంట. అంటే మామూలుగా అయితే ప్రత్యర్థులు దాడి చేసినప్పుడు పేగులు బయటపడడం అంటే చాలా పెద్ద విషయం, అదే టవల్ తో కట్టుకొని హాస్పిటల్ కి తానే స్వయంగా వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకున్నాడు. లేదు లేదు, ఇట్లా పడిపోయినాడు అన్న టైంలో కే మాదన్న తాత వచ్చి తీసుకొని పోయి హాస్పిటల్ చేర్పించినాడు. కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్. అంటే ఈ ఫ్యాక్షన్ గొడవల నేపథ్యంలో అంటే దాదాపు చివరి స్థాయిలో ఉన్నప్పుడు కప్పట్రాల వెంకటప్ప నాయుడు చాలా బాధపడ్డారంట, ఈ ఫ్యాక్షన్ జీవితం వల్ల నేను చాలా కోల్పోయాను, భవిష్యత్ తరాల వాళ్ళు ఎవ్వరు కూడా ఫ్యాక్షన్ పోవద్దు అని చెప్పేసి. మీరు ఆయన కూతురుగా భవిష్యత్ తరాలకు కూడా అంటే కొంతమంది యూత్ ఉన్న వాళ్ళకి ఈ ఫ్యాక్షన్ గొడవ వల్ల మీరు చాలా మందిని కోల్పోయారు మీ కుటుంబంలో, అంటే అటువంటి వారికి మీరు ఎలాంటి అంటే ఒక సజెషన్? ఫ్యాక్షన్ జోలికి పోవద్దని చెప్తున్నాడు నాన్న, మాకు అదే చెప్పేవాడు. ఎవరైనా కొట్లాడొచ్చినా కూడా
వద్దునా మీరు కొట్లాడొద్దండి, ఈ ఫ్యాక్షన్ వల్ల ఎవరు బాగుపడింది లేదు. ఒక కంటి నిండా నిద్ర ఉండదు, అన్నం కడుపు నిండా అన్నం ఉండదు, టైం నిద్ర పోవాలంటే కూడా టెన్షన్, ఎవరు ఎక్కడి నుండి వచ్చి అటాక్ చేస్తారో అని చెప్పి ఫ్యాక్షన్ జోలు పోదని ప్రతి ఒక్కరు కూడా. నాన్న అసలు ప్రోత్సహించేవాడు కాదు, ఊరికి ఫ్యాక్షన్ లీడర్ అని ముద్రేసినారు తప్ప మా నాన్న ఎక్కడ ఫ్యాక్షన్ ప్రోత్సహించింది అయితే లేదు. ఇంకా అట్లా మేము కూడా చెప్తాం, ఇప్పుడు మా నాన్న చెప్పేవాడు కదా మా ముందరే అందరికి, ఇక్కడ అసలు ఫ్యాక్షన్ తగ్గిపోయింది. ఇంకా ఏంది ఉంది చెప్పు, ఇప్పుడు నాన్న చనిపోయినాడు, నాన్న చనిపోయినాక అవతల పైన మేము అటాక్ చేసింటే అది ఇంకా ఫ్యాక్షన్ కొనసాగేది. మేము సర్దుకున్నాం కదా, ఎందుకంటే జైలు పోవాలా తప్ప మేము ఎవరిని అటాక్ చేయాలో చంపాలనే ఉద్దేశం కానీ ఆలోచన కానీ మాకు లేదు, మా నాన్న కూడా లేదు. అంటే మీ కప్పట్రాళ్ళ గ్రామంలో గతంలో ఫ్యాక్షన్ మీకి మీ ప్రత్యర్థులకు జరిగింది, ఆ ఫ్యాక్షన్ మీ కుటుంబంలో వాళ్ళకు కూడా ఫ్యాక్షన్ అంటే మీకు ఆపోజిట్ గా మారడానికి కారణాలు ఏంటి? ఎలక్షనే, ప్రతిదీ ఎలక్షన్. అంటే మీ ఆపోజిట్ వాళ్ళకు ఎలక్షన్స్, తర్వాత మీ బంధువులైనటువంటి కొంతమంది కూడా మీ శత్రువులు మారు. ఇప్పుడు మా అన్న వాళ్ళు ఉన్నారు, మా పెద్దనాన్న కొడుకు, ముగ్గురు అన్నదమ్ములు, భాస్కర్ నాయుడు, పరమప్ప నాయుడు, శివశంకర్ నాయుడు. మా పెద్దన్న వచ్చి మా పెద్దనాన్న చనిపోయినాక మా నాన్న ఎంపీపీగా ఫస్ట్ ఎలక్షన్ వచ్చినాయి. అప్పుడు మా అన్నను మా నాన్న ఎంపీపీ వేసినారు. అంతవరకు ఒక కుటుంబం లాగా మా నాన్నతో కలిసిమెలిసి ఉండేవారు. ఇప్పుడు వాళ్ళు ప్రదర్తులు అవతరలు వాళ్ళు మా నాన్నతో అంత సన్నిహితంగా ఉండేవాళ్ళు. ఎప్పుడైతే మా అన్నను మండలాధ్యక్షుడు చేసినారో వీళ్ళకు స్వార్థం పుట్టింది. మీ అన్నను చేస్తేనే మీ బంధువులకి స్వార్థం పుట్టింది, స్వార్థం పుట్టింది. అప్పటి నుంచి మీకు వాళ్ళకి అంతే, ఏం ఆస్తులు గొడవలు కాదు, ఇంకోటి కాదు. వాళ్ళు అంటే ఒక ఆరోపణ చేస్తున్నారు కదా వాళ్ళు, ఏంటంటే పత్తికొండలో ఒక హోటల్లో కప్పట్రాళ్ళ వెంకటప్ప నాయుడు సొంత బామ్మార్దినే చంపించారనేది వాళ్ళ వాదన, ఇది కరెక్ట్ అంటారా? ఫస్ట్ వాళ్ళు బాంబులు తెచ్చుకోవడము మా నాన్న పైన మా అన్నల పైన అటాక్ చేయాలని చెప్పి బాంబులు తెచ్చుకున్నారు. అది మనకైతే తెలీదు. ఒక రోజు ఉరుసు జరుగుతుంది కప్పట్రాళ్ళలో, ఉరుసు జరిగేటప్పుడు కొండ పైన మా ఇంటి నుంటే గంధం పోతుంది. ఆ అన్న వాళ్ళు పోయినారు అటు గుడికి. పోయినప్పుడు ఈ రంగప్ప నాయుడు అనే వ్యక్తి ఆడ వాళ్ళ ఇంటి వాళ్ళ పొలంలో బాంబులు ఎత్తి పెడుతున్నాడు. వర్షం వచ్చింది లైట్ గా, నాణ్యాయం అని చెప్పి ఎత్తి పెడుతున్నాడు. అది పైన చూసినారు, ఏంది మంచి అక్కడ ఇక్కడ పారాడుతున్నారు అని చెప్పి మా అన్న వాళ్ళు వచ్చి మా నాన్నతో అన్నారు, చిన్న ఎందుకు జరుగుతుంది ఇట్లా అంటే, సర్లేరా మన వాళ్ళని పంపిద్దాం మీరు పోవద్దని చెప్పి అన్న వాళ్ళని పెట్టేసి మనుషులు పంపిస్తే మూడు బకెట్లు బాంబులు ఉన్నాయి. ఆ బాంబులన్నీ కూడా వెంకటప్ప నాయుడికి దాడి చేయడానికి పెట్టినారు. అప్పుడు రంగప్ప నాయుడికి అంటే మనం జోక్యం చేసుకుంటే పోలీసులకు చెప్పి ఇట్లుందంటే పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేసుకున్నారు. మావి కాదని లేదు, వాళ్ళు అవును చంపడానికే తెచ్చినాం. ఓకే, అప్పుడు మీ కుటుంబాలకి ఫ్యాక్షన్ స్టార్ట్ అయింది, అవును చంపడానికే తెచ్చినాం. అందువల్ల ఇంకా అది ఆహా మా అమ్మని చంపడానికి వీళ్ళు తెచ్చేదని హఠాత్తు మా అన్నలు పోయి చేసినారు. నేను ఎప్పుడు కప్పుకుంటా అది, అది మా నాన్నకు తెలియదు అటాక్ చేసేది. ఇక్కడ పొలంలో ఉన్నాడు నాన్న, అప్పుడు వచ్చి ఇట్లా జరిగిందంటే ఇంత పని చేసినారు రా మీరు అని చెప్పి. అంటే మీ సేఫ్టీ కోసం మాత్రమే వాళ్ళ మీద దాడి చేయాల్సి వచ్చింది అంతే కదా. ఇప్పుడు వాళ్ళు అటాక్ చేసింటే మా నాన్న పొద్దున్నే 5 గంటలకు వచ్చి ఆఫీస్ దగ్గర కూర్చుంటాడు, అటాక్ చేసింటే మా నాన్న లేడు కదా. అంటే వెంకటప్ప నాయుడు గారు కప్పట్రాళ్ళ జిల్లా మడుగుల, అంటే ఈ రెండు ఊర్లలో ఎక్కువగా ఉండేవాళ్ళంట. అంటే గతంలో ఎవరైనా సరే జిల్లా మడుగులకు రావాలి అంటే అటుపక్క దేవనకొండ నుంచి కావచ్చు, ఇటుపక్క కప్పట్రాళ్ళ నుంచి కావచ్చు. అంటే ఈ రెండు కూడా రక్షణ వలయాలుగా ఉండేవంట, అవి దాటి ప్రత్యర్థులు రావడం చాలా కష్టంగా ఉండేది. వాళ్ళు ఎవరు రాలేరు ఊర్లేకైతే, అక్కడ కప్పట్రాళ్ళ పికెట్ ఉంది, ఇక్కడ వచ్చి ఇంకా మా వాళ్ళు ఉంటారు ఇప్పుడు నాన్నతో పాటు. ఇంకా వాళ్ళు ఎవరు మీరు ఎక్కడ మీరు అని అసలు ఇప్పుడు అదంతే మన ఇప్పుడు నేను కూడా రాలేరు మా కంపౌండ్ లెక్కి. మొత్తం మీకు ఏంటంటే మీ వాళ్ళు వస్తారు ఎక్కడ ఎవరు మీరు ఎందుకు వచ్చినారు అని. కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఎవరు వచ్చినా అదే ప్రాబ్లం, మనకు తెలిసిన వాళ్ళతో కలిసి రావాల్సిందే గానీ వాళ్ళు సొంతంగా రానికి వీళ్ళు కొత్త వాళ్ళకి ఎవరికి ఏంటి లేదు. ఫోన్ అనే చేస్తారు, లేకపోతే అక్క ఇట్లా పలానాలను పంపిస్తున్నాం మన వాళ్ళే చూడని ఫోన్ చేసి పంపిస్తారు, కానీ వాళ్ళు సొంతంగా రావడానికి వీల్లేదు. అంటే కప్పట్రాళ్ళ వెంకటప్ప నాయుడు కప్పట్రాళ్ళలో ఫ్యాక్షన్ గొడవల్లో ఎక్కువగా ఉన్నందుకే ఈ దేవనకొండ మండలము అభివృద్ధి చెందలేదు, ఆగిపోయింది అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఇది వాస్తవమా? అవాస్తవం అది. ఎట్లా ఇప్పుడు మా నాన్న ఉన్నాగానే కొన్ని స్కూళ్ళు ఎంత డెవలప్ అయినాయంటే మీరు చూడండి. నేను చెప్పడం ఇప్పుడు మా నాన్న కాబట్టి నేను గొప్ప చెప్పుకుంటా, మీరు కూడా ఎంక్వైరీ చేసుకోండి బయటికి. కోటకొండ కావచ్చు ఫ్యాక్షన్ మండలం, ఒక 150 మంది చనిపోయింటారు అక్కడ ఫ్యాక్షన్ వల్ల ఊర్లో. అట్లాంటి పిల్లలు అట్లా ఊర్లో పిల్లలు విద్యకు దూరం అయిపోయినారంటే కష్టమవుతుంది అని చెప్పి మా నాన్న అప్పటికే 10th క్లాస్ వరకు తెచ్చినారు అక్కడ స్కూల్. వేరే వాళ్ళను సల్లం అడిగి ఇప్పించి ఇట్లా 1 ఎకరాల వరకు ఇప్పించినాడు నాన్న. మరి అట్లా అభివృద్ధి కాలేదంటే ఎట్లయితుంది? మా కప్పట్రాళ్ళ జిల్లా పరిషత్ స్కూల్ అప్పటికే సమితి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే మా నాన్న
పొలం తీసిపెట్టినాడు. ఇప్పుడు ఇప్పుడు కట్టిన స్కూల్ పొలం మా నాన్న తీసిపెట్టినది. ఇక్కడ దేవనకొండ మండలం. మా నాన్న 10th క్లాస్ పిల్లలు పాస్ కావాలంటే ఫస్ట్ ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎగ్జామ్స్ స్టార్ట్ అయిందంటే పెద్ద ఆయన మాకు ఎగ్జామ్స్ స్టార్ట్ అయింది మీరు సారలా చెప్పాలా అంటే ఇంకా సరే అని చెప్పి స్కూల్ దగ్గర అంటే కాపీ కొట్టమని కాదు కొద్దిగా చూచున్నట్లు వదిలేయండి. ఆ పిల్లలు పాస్ అయినారంటే ఇంటర్కి వెళ్ళిపోతారు బయట మా ఊరు నుండి బయటకు వెళ్ళిపోతే వాళ్ళు డెవలప్ అవుతారు చదువుకుని జాబ్ వస్తుంది ఇట్లా లేదంటే ఫ్యాక్షన్ బలవుతారు ఆయనకు వచ్చి అంత విద్యకు విలువిచ్చి ఒకవేళ రోడ్లు కానీనా అప్పటికే సీసీ రోడ్లు కానీ తార్ రోడ్లు కానీ మా నాన్న ఉన్నప్పుడు వేసినవి ఇప్పుడే మీ కొత్తగా ఎవరు వేసింది లేదు అప్పుడు వేసినవి అవి అందరూ ఎక్కడ పోయినా పెద్ద ఆయన ఇచ్చినారంటారు. మా నాన్న ఎంపీ కాదు ఎమ్మెల్యే కాదు ఊరికే ఒక మండల నాయకుడే అందరు పరిచయాలు ఉన్నాయన్న మా ఊరికి ఇది కావాలా మా ఊరికి అది కావాలని చెప్పి రోడ్లు ఇచ్చినాడు. మండలంలో మొత్తం అభివృద్ధి బాగుంది. అంటే ఎలక్షన్ సమయంలో ఎలక్షన్ పోలింగ్ కేంద్రాల దగ్గర కప్పట్రాల వెంకటప్ప నాయుడు ఉన్నాడంటే ఆపోజిషన్ వాళ్ళు కూడా రావడానికి భయపడే వాళ్ళంట, ఇది వాస్తవమా? అది వాళ్ళ భయము, మనమేమి ఇప్పుడు వచ్చే వాళ్ళని వద్దన్నాం కదా, వాళ్ళు రానప్పుడు మనం ఏం చేస్తాం? అంటే పోలింగ్ ఆఫీసర్లు కూడా భయపడి అంటే ఈ కప్పట్రాల నుంచి ఎప్పుడెప్పుడు భయపడి అంటే బయటికి వెళ్దామని ప్రాణాలతో భయపడి ఒక గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు మా నాన్న గౌరవించినట్టు ఎవరు గౌరవించారు? ఇప్పటికి మా పనులు జరుగుతున్నాయంటే అదే కదా, వాళ్ళు ఎక్కడున్నా కూడా ఫలానా నాయుడు కూతురు మాట్లాడుతున్నా నేను అనా అంటే చేసి పెడతాం మా అని చేస్తారు. అది మా నాన్న అట్లా వీళ్ళలాగా ఉంటే ఇప్పుడు మాకు పనులు అవుతాయా? అదే ఇదంతా కల్పితం అంటారా? అంటే ఒక లాంగ్ మెసేజ్ పాస్ చేశారు అంతే. కప్పట్రాల వెంకటప్ప చాలా మంచివాడు. మంచివాడు అంటే మీ నాన్న కప్పట్రాల వెంకటప్ప నాయుడు గారు దాదాపు కొన్ని ఏళ్ల పాటు రాజకీయ పదవిలో ఉన్నాడు. అంటే ఎక్కడ కూడా ఎటువంటి ఆస్తులు సంపాదించలేదు? ఏం ఆస్తి సంపాదించలేదు సార్. మా తాత సంపాదించిన ఆస్తి తప్ప నాకు ఒక 50 ఎకరాలు, ఇక్కడ ఒక ఇల్లు, అక్కడ ఒక చిన్న పాతిండ్లు. ఇది చూస్తున్నారు మీరు ఇల్లు కూడా. ఏమి సంపాదించినది లేదు, అవినీతిగా మాత్రం అసలు ఎక్కడ లేదు. ఇటువంటి ఫ్యాక్షన్ లో ఉన్నప్పుడు మీరు అంటే చిన్న వయసులో ఉన్నప్పుడు ఎక్కడికైనా సరే బయటికి వెళ్ళాలి అంటే ఎటువంటి మీకు కట్టుదిద్దమైన భద్రత ఉండేది? ఎక్కడ పోలేదు అసలు నాన్నతో. నాన్నతో ఏ రోజు కూడా మేము గుడికి కానీ ఒక సినిమాకి కానీ ఎక్కడ పోయింది లేదు. కప్పట్రాల నుండి జిల్లవడకలకు వస్తాము, జిల్లవడకల నుండి కప్పట్రాలకు పోతాము. అదే ఒక పెద్ద కొండ. ఒక్కసారి ఒకటి మా అత్తగారు నుండి మా నాన్న పిలుచుకొని వచ్చినాడు అక్కడ కదిరి నుండి. ఇంకా అదే ఇంకా ఫస్ట్ లాస్ట్. ఏ రోజు కూడా మేము మా నాన్నతో కలిసి జర్నీ చేసింది లేదు. మీ పెళ్లి జరిగేది ఎప్పుడు ఎక్కడ జరిగింది? ఇక్కడే కపట్రాలోనే జరిగింది. అప్పుడు కూడా అంత గ్రాండ్ చేసినాడు అప్పుడే 30 సంవత్సరాల కింద అంటే చాలా గ్రాండ్ చేసినారు. ఒక 30 మంది పోలీసులు, ఎస్కార్ట్, కేఈ మదన తాత అందరూ, ఆర్ కృష్ణమూర్తి పెద్ద ఆయన అందరూ వచ్చినారు. అంటే కప్పట్రాల వెంకటప్ప నాయుడు బతికున్నంత కాలం కూడా టీడీపీకి సేవ చేశాడు, టీడీపీలోనే ఎంతో సేవ చేసి అందించాడు. కాకపోతే తన కూతురు అయినటువంటి బొజ్జమ్మ భర్త ఎంపీగా చేశారు, మీరు జెడ్పీటీసీగా చేశారు, ఉన్నట్లుండి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు ఎందుకు? ఇప్పుడు మాకు నచ్చిన వాళ్ళు పార్టీ చేరినారు. వాళ్ళు చేరేటప్పుడు మమ్మల్ని పిలిపించి కానీ ఇట్లా వాళ్ళు చేరుతున్నారు మీ పరిస్థితి ఏంటని కానీ ఎవరు మన జిల్లా నాయకులు అడగలేదు, చంద్రబాబు నాయుడు సార్ కూడా అడగలేదు. అట్లాంటప్పుడు మేము ఎందుకు ఇంకా ఇప్పుడు ఏ కుటుంబం అయితే మేము మా కుటుంబాన్ని కోల్పోయినాం, ఆ కుటుంబానికి మేము చేయలేము కదా, వాళ్ళు వెనక తిరగలేము కదా. అది ఒక వేరే నియోజకవర్గం ఉన్నా కూడా మేము కలిసిపోయే వాళ్ళం. పార్టీ మాకు ముఖ్యం, వ్యక్తులు కాదు. ఆ పార్టీ కోసం పనిచేసే వాళ్ళం. వాళ్ళని తెచ్చి మా నియోజకవర్గంలో పెడితే మేము వాళ్ళు వెనక ఎట్లా తిరగాల? తిరిగినాం అనుకో, మాలాంటి కుటుంబాలు ఎండి నష్టపోయినాయి. వాళ్ళు నన్ను కొడతారు, ఇంకా నువ్వు ఎట్లా వచ్చినావమ్మా అంతలా తండ్రిని పోగొట్టుకుని నీకు బుద్ధి ఉంది అని చెప్పి. అంటే మీరు మిమ్మల్ని నమ్ముకున్న అంటే ఫ్యాక్షన్ లో కోల్పోయిన కుటుంబాల కోసమే మీరు మీకు ఆపోజిషన్ వాళ్ళతో పని చేయలేక ఇష్టం లేక సైలెంట్ ఉన్నారు? మాకు బాధ ఉంది కదా, ఎవరినుంటే మా కుటుంబాన్ని కోల్పోయినాం, వాళ్ళు ఎందుకు ఎట్లా తిరగల? పార్టీ అంటే ఇష్టమే, ఇప్పటికి ఇష్టమే. మీరు సపోర్ట్ చేయనందుకే 2019 ఎన్నికల్లో ఒక పెద్ద కుటుంబానికి సంబంధించిన ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆలూరులో ఓడిపోయారంటున్నారు, ఇది వాస్తవమా? ఇది వాస్తవమే. ఇప్పుడు మా ఇంట్లో మేము సైలెంట్ అయినాం, మా వర్గం అంతా ఎట్లా చేస్తుంది? ఏమకంటే మీ ఇష్టం, వాళ్ళు చేయలేరు కదా మమ్మల్ని కాదని చెప్పి. ఆలూరు కాన్స్టిట్యున్సీలో గత 2 ఎన్నికల్లో చూసుకుంటే కూడా బీసీ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతే ఫస్ట్ ఎమ్మెల్యే అయ్యాడు, ఇప్పుడు ప్రస్తుతం మినిస్టర్ గా కొనసాగుతా ఉన్నాడు. అంటే మీరు కూడా ఆలూరు కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా ట్రై చేస్తున్నారంట, వాస్తవమా? చేస్తున్నా, వాస్తవమే. ఇప్పుడు బీసీ కాన్స్టిట్యున్సీ అది కాక నాకు 2 మండలాలు, ఆస్పరి మండలము, దేవనకొండ మండలం, 2 చేతులు, అందరితో పరిచయాలు ఉన్నాయి.
కాబట్టి బీసీకి బీసీకి ఇస్తే పోటీ బాగుంటుంది కదా, అగ్రకులర్ వరకు ఇస్తే యాడ్ చేస్తారు, ఎక్కువ బీసీలు ఉన్నారు ఇక్కడ, ఖచ్చితంగా నాకు ఇస్తే కన్ఫర్మ్ గా గెలుస్తాను నేను. అంటే ఈ సైలెంట్ గా మీ ప్రత్యర్థులు టీడీపీ పార్టీలోకి వచ్చిన తర్వాత ఒకానొక సమయంలో బొజ్జమ్మ గారు వైసీపీ మినిస్టర్ని కలిశారు, మరికొద్ది రోజుల్లో వైసీపీ పార్టీలో చేరుతున్నారు అని మొత్తం బయట అంతా అనుకున్నారు, లాస్ట్ మూమెంట్ లో సైలెంట్ అయిపోయారు, ఎందుకంటారు? వ్యక్తిగతంగా పరిచయాలతో కలిసినాం, కలిసడం అయితే వాస్తవమేది మాట్లాడ. ఇప్పుడు ఎవరైనా, ఇప్పుడు మనకు రాజకీయం కాదు కదా, వ్యక్తిగతంగా అందరితో పరిచయాలు ఉన్నాయి, మాట్లాడతాము, కలుస్తామంటే చేరుదామనే ఆలోచన అయితే చేసినాం. వాటిలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు సార్ కానీ మన వాళ్ళు ఎవరు మాట్లాడలేదు మమ్మల్ని ఈ వాళ్ళు వచ్చిన తర్వాత. అప్పుడు మనకు వర్గాన్ని కాపాడుకోవాలంటే ఏదో ఒక పార్టీ అండే ఉండాలి కదా, అప్పుడు ఆలోచన చేస్తాం ఖచ్చితంగా చేరితే బాగుంటుందా. వాళ్ళైతే అడిగినారు రామ్మని, మిథున్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్సీ ఇస్తాము రామ్మను, కానీ మాకుండే ప్రేమతో కదలలేకపోయినాము. అంటే టీడీపీ పార్టీ మీద అభిమానంతోనే మీరు ఏమి ఇచ్చినా కూడా సైలెంట్ ఉన్నాం, సరే చూద్దాం చూద్దాం, ఇంకా మా ఇంకా పిలుస్తారేమో ఒక ఆశ. అది కాదు అసలైన కారణము, మీ ప్రత్యర్థులని వైసీపీ మినిస్టర్ చేరదీశాడు అన్నందుకే మీరు వెళ్ళకుండా ఉన్నారంట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సార్ పిలిపిస్తారు అనే ఒక చిన్న ఆశ, మాకు ఏదైనా అవకాశం ఇస్తారు అనేది ఒకటి, వాళ్ళ అవతల పిలుస్తున్నారు పిలుస్తున్నారు కానీ మా చిత్రంలో వద్ద పెట్టుకున్నారు మినిస్టర్ గారు, అట్లాంటప్పుడు మేము చేరలేము కదా. ఇప్పుడు ఎవరైతే మాకు లాస్ చేసినారో అని ఇంటికి అంకితమైనాం వాళ్ళు వచ్చినందుకు, వీళ్ళు వీళ్ళు తీసిపోయి చిత్రంలో వద్ద పెట్టుకున్నారు. ఎవరు నమ్ముతావు, మన ఇంట్లో మనం ఉన్న గౌరవంగా ఉంటుంది, ఎవరు నమ్మలేము. మళ్ళీ ఎందుకు చూద్దాం, టైం వచ్చినప్పుడు వెయిట్ చేద్దాం. బొజ్జమ్మ గారు అసలు పేరు బొజ్జమ్మ కాదంట? కాదు. బొజ్జమ్మ ఎలా అంటే ఏదో పేరు ఉందంట, మరి బొజ్జమ్మగా ఎలా పిలువబడుతున్నారు? అంటే నా పేరు మా నాన్న పెట్టుకునే పేరు అయితే సుశీలమ్మ, సుశీలమ్మ అయితే మా బొజ్జప్ప నాయుడు చిన్న ఉన్నాడు కదా, చిన్నాన్న చంపేశ్రీ, అందుకు ఇంకా చిన్నాన్న చనిపోయిన తర్వాత పుట్టినా నేను, అందుకు చిన్నాన్న పేరు కంటిన్యూ చేసినారండి. మీరు ఫస్ట్ నుంచి చెప్తున్నారు టీడీపీ అంటే నాన్నకి ఇష్టమో మాకు ఇష్టమో అభిమానం అని చెప్పేసి. మీరు మొదటిసారి జెడ్పీటీసీ ఎన్నికైనప్పుడు ఆల్మోస్ట్ కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ బొజ్జమ్మ గారు వస్తున్నారు, ప్రమాణ స్వీకారం చేస్తారన్న మూమెంట్ లో లాస్ట్ క్షణంలో మీ పేరు రాలేదు, ఎందుకంటారు? ఎందుకంటే ఇంకా నాకైతే నీకేం చెప్పినారు, కొన్ని ఇంకా చెప్పకూడదు అది, నీకేం మాది అని చెప్పినారు. సరే అని చెప్పి నేను అన్ని అందరికి చెప్పినా మాట్లాడినా, మాట్లాడిన తర్వాత వాళ్ళు వైఎస్ఆర్ నుండి 13 మంది మెంబర్స్ వస్తున్నారు కదా, వాళ్ళకి ఫస్ట్ ఇవ్వాలా అది ఏదో అని చెప్పినారు. ఇంకా పెద్దవాళ్ళకు నేను మేమేం చెప్తామని. వెంకటప్ప నాయుడు గారి చిరకాల ఒక కోరిక ఉండేదంట, నా ఫ్యామిలీతో కలిసి నేను తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలని, ఆ కోరిక నెరవేరకుండానే చనిపోయారంట. నిజమా? నిజమే, ఎప్పుడు పోలేదు, మేము కలిసి పోవాలని అయితే చెప్పేవాడు పోదాం పోదామని, సర్లే నాన్న మేలో పోయేవాడు నాన్న, ఎప్పుడు పోదామనే లోపల మేలోనే ఎదురంపింది, మే 17 నెరవేరలే. ఇప్పుడు ప్రస్తుతం కాలం మారుతా ఉంది, ఒక 2 పెద్ద కుటుంబాలని ఫ్యాక్షన్ వద్దని చెప్పేసి టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 2 పెద్ద కుటుంబాలని కలిపాడు. అంటే బొజ్జమ్మని కూడా భవిష్యత్తులో ఒకవేళ చంద్రబాబు నాయుడు అందరూ కలిసి పనిచేయండి అని చెప్తే బొజ్జమ్మ వాళ్ళకి సపోర్ట్ చేస్తుందా? పార్టీకి పనిచేస్తాం అంతేగాని వాళ్ళకని నేను చెప్పలేను. ఒకవేళ మీకు ఇయ్యకపోతే మీ రాజకీయ భవిష్యత్ ఏంటి? ఇండిపెండెంట్ గానే చేద్దాం అనుకుంటున్నా, పార్టీని వ్యతిరేకించి ఇండిపెండెంట్ గానే చేస్తా. ఇప్పుడు ఇన్నేళ్ళు పార్టీ కోసం పనిచేసాం, ప్రాణాలు కోల్పోయినాయి, ఒక కపట్రాల వెంకటరమణనాయుడు కుటుంబానికి ఒక్కటే న్యాయం జరగలేదు. ఇప్పుడు పరిటాల సునీత అక్క గారికి జరిగింది, న్యాయం జరిగింది. చమన్ గారు ఇది జిల్లా పరిషత్ చైర్మన్ గా ఇచ్చినారు, చనిపోయినాడు ఆయన, ఆయనకు న్యాయం జరిగింది. పోతుల సునీత పార్టీ కోసం పనిచేసినారు, పోతుల ఎమ్మెల్సీ ఇచ్చారు, ఇప్పుడు ఆమె వైఎస్ఆర్ లేవైంది, ఆకకు న్యాయం జరిగింది. మరి మాకెందుకు జరగలేదు? పార్టీ కోసం పనిచేసాం, ప్రాణాలు పోగొట్టుకుపోయినాం, మా నాన్న చనిపోయినా కూడా పార్టీ కోసం పనిచేస్తున్నా కదా ఇంతవరకు, మరి ఎందుకు గుర్తించలేదు? నేనైతే సార్ని కూడా గట్టిగా మాట్లాడతాను, చంద్రబాబు నాయుడు సార్ మాకు అసలు హక్కు ఉంది. ఇటీవల కాలంలో వెళ్ళి కలిసి వచ్చారని అంటున్నారు, వాస్తవమా? వాస్తవమే. మరి ఎలాంటి హామీ ఇచ్చారు? మళ్ళీ పిలిపిస్తా అన్నారు. మీ నాన్న చంపినటువంటి ప్రత్యర్థులు శిక్ష పడిన తర్వాత రాజకీయ నేతల వలనే మేము ఫ్యాక్షన్ కి వెళ్ళి చాలా ఇబ్బంది పడుతున్నాము, మా వాళ్ళ అందరినీ కోల్పోయాము, దయచేసి ఎవరు ఫ్యాక్షన్ జోలికి పోవద్దని అని కూడా మీ ప్రత్యర్థులు చెప్పారు. ఒకవేళ భవిష్యత్తులో అంటే ఇప్పుడు ఫ్యాక్షన్ ఎక్కడ లేదు,
ఒకవేళ వాళ్ళందరూ కూడా అంటే మీ కుటుంబ సభ్యులు కూడా కావచ్చు కలిసిపోయే తరుణం వస్తే కలిసిపోతారా? నేను కలిసినాను. ఏమని కలుస్తావు? ఇప్పుడు వాళ్ళ నాన్నని ఒక్కడే చంపినారని చెప్పి ఒకేసారి 11 మందిని చంపారు కదా వాళ్ళు, ఇది న్యాయమా? ఒకవేళ మా నాన్న చంపించినాడు అనుకో, మా నాన్న కూడా చంపండి. అంతమంది కుటుంబాలను ఎందుకు కోల్పోయేటట్లు చేసినాం? వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్యలు ఎంత బాధపడింటారు, మా అలాగే కదా వాళ్ళు వాళ్ళ నాన్నను పోగొట్టుకొని ఎన్ని ఇబ్బందులు పడింటారు అన్న వాళ్ళ అవతరాలు. ఒక్కరి కోసము 11 మందిని చంపి, కనీసం గన్మెన్ కూడా చంపి, ఆ బ్యాంక్ అధికారులను చంపి. ఆ రోజు ఎంత మంది చనిపోయారు? 11 మంది. ఒక్కరు కూడా బతకలేదు? ఒక్కరు బతికినారు. ఒక ఆయననే సాక్ష్యం చెప్పిన ఆయన, రంగన్న అని గుడిస రంగన్న ఉన్నాడు. ఎప్పుడైతే ఉన్నాడు, కపటాల్లోనే ఉన్నారు. వాళ్ళు చెప్పే శక్తి లేదు. ఎందుకు కలిసల్లా చంపుతారా? కంపెనీలే ఏమవుతుంది? ప్రాణానికి ఎప్పుడు భయపడేది లేదు, మన రక్తంలోనే లేదు భయం. ఇప్పుడు ఒకవేళ వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు మళ్ళీ ఒకసారి కలిసామని చెప్తున్నారు, అలాగే లోకేష్ కూడా కలిసి సీట్ కోసం బలంగా ప్రయత్నిస్తున్నారు, రాని పక్షంలో వేరే పార్టీకి వెళ్లే అవకాశం ఉందా, లేదంటే ఇండిపెండెంట్ గానే పోటీ చేస్తారు? ఇది మా వాళ్ళని కార్యకర్తలని మా వర్గం ఉంటుంది కదనే వాళ్ళ నిర్ణయం. ఇండిపెండెంట్ చేద్దామంటే ఇండిపెండెంట్ చేస్తాం, లేదా పార్టీ మారుదాము. ఇప్పుడు గుర్తుండే పార్టీ అయితే మేలు కదా అని కూడా చెప్తారు కదా సలహా. వాళ్ళ సలహా మేరకు నిర్ణయం తీసుకుంటాం. నా ఆలోచన అయితే ఇండిపెండెంట్ అనుకున్నా, కానీ మా వర్గం వాళ్ళ నిర్ణయం బట్టి నా నిర్ణయం ఉంటుంది. ఒకవేళ ఇండిపెండెంట్ లో సమీకరణాలు ఒకవేళ మారి అదృష్టం ఎవరిని వరిస్తారో తెలియదు, ఒకవేళ బొజ్జమ్మ గారిని వరిస్తే అభిమానం ఉన్న టీడీపీ వాటి వైపే మళ్ళీ వెళ్తారా? అవును, టీడీపీకి ఎప్పుడు రుణపడే ఉంటారు. టీడీపీకి రుణపడి ఉంటాము, పార్టీ మమ్మల్ని గుర్తించాలా? ఎందుకంటే ఇప్పుడు ప్రాణం పోయినా కూడా కుటుంబం, మా ప్రాణంలో అంత మా వాళ్ళు అంత మంది చనిపోయినా కూడా పార్టీ కోసం పనిచేసినారంటే ఎందుకో ఒక నాయకుడు కానీ ఎవరు గుర్తించడం లేదు మమ్మల్ని. మాకు అర్థం కావడం లేదు. కనీసం మగవాళ్ళు ఉంటేమని అనుకోవచ్చు, ఎవరు లేరు, ఆడపిల్ల ఒకటే కదా, ఆమెకు చేయబడదామనే ఆలోచన కూడా ఎవరికి లేదు. అంటే ఒక అధినేత అయినప్పటికీ కూడా ఆలూరు సెగ్మెంట్ లో మీ కుటుంబం ట్రై చేస్తుంది, కోట్ల వాళ్ళ కుటుంబం ట్రై చేస్తుంది, తర్వాత మిగతా ఇంకా రెండు కుటుంబాలు. ఒక నాయకుడైనా సరే ఒకటే సెగ్మెంట్ కోసం ఇంత మందికి ఎలా ఇస్తారు? ఇవ్వలేరు కదా. ఇవ్వలే ఇప్పుడు నా లాంటి వాళ్ళకి ఇవ్వలే. ఎందుకంటే పార్టీ కోసం అందరికి న్యాయం చేసినాడు. అందరు ఎమ్మెల్యేలు అయినారు, ఎంపీలు అయినారు, అందరు పార్టీ చేసినారు. మేమైతే ఏం కాలేదు కదా. మాకు న్యాయం చేయాలంటే చేయొచ్చు, అందరి పక్కన తోసి జమ్మకి ఇద్దామని చెప్పి. అది సార్ నిర్ణయం తీసుకుంటే ఎవరు ఇది చేయలేరు కదా. బొజ్జమ్మ గారి ఫైనల్ ఆలోచన ఫ్యూచర్ ఎమ్మెల్యే కావాలనేది సంకల్పం? ఏది ఇచ్చినా గెలుస్తా నేను, ఎంపీ గానీ ఎమ్మెల్యే గానీ. ఎందుకంటే మా నాన్నకుండే పరిచయాలు అట్లే ఉన్నాయి, నాన్నతో ఉండే పరిచయాలు ఎక్కడ నేను ఇది కాకుండా అందరితో అట్లనే కొనసాగుతున్నా, ప్రజల్లో కూడా అట్లే ఉన్నా. ఒక పెళ్లిళ్ళు కావచ్చు, గృహప్రవేశాలు కావచ్చు, ఏ చిన్న ఫంక్షన్ అయినా నన్ను ఖచ్చితంగా పిలుస్తారు నేను పోవడం. వాళ్ళతో సన్నిహితంగా ఉన్నాను. సామాన్యమైన ఏ పని అయినా అట్లా ఉన్నాయి, వాళ్ళని కూర్చొని మాట్లాడించి వాళ్ళ పనులు ఎందుకు అనుకొని సరే నేను చేస్తా పోండి అని చెప్తాను. కాబట్టి నా మీద నమ్మకం ఉంది. మా నాన్న లేకపోయినా, అధికారం లేకపోయినా ఈ రోజు ఇంకా ఇల్లు కలకలలాడుతుంది అంటే జనబలమే కదనా. ఇప్పటిదాకా కప్పట్రాళ్ళ వెంకటప్ప నాయుడు ఒక పెద్ద పేరు మోసిన ఫ్యాక్షన్ నేత అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. ఫ్యాక్షన్ నేతనా కాదా అని చెప్పేసి దాని మీద మీరు ఏమంటారు? నేను ఫ్యాక్షన్ నేత అని చెప్పను. ఎందుకంటే అది ఈ మీడియా వాళ్ళు ఇప్పుడు ఫ్యాక్షన్ అంటే ఇప్పుడు మా పైన అటాక్ చేసినప్పుడు అవతల ప్రవర్తన మనం చేయాల్సిందే, అంటే మనల్ని మనం రక్షించుకోవాలన్నప్పుడు చేయాలా, అది ఫ్యాక్షన్. ఫ్యాక్షన్ ఫస్ట్ దాడి ఎవరు చేసినారని గ్రహించడం లేదు. అప్పుడు ఇంత మీడియా లేదు, ఇంత ఏం లేదు కాబట్టి తెలియదు. పేపర్లో ఏది వస్తే అదే ఆ ఫ్యాక్షనిస్ట్ ఫ్యాక్షన్ అని పెద్ద ముద్రేస్తూ పాపం మా నాన్నకు బలి కావడానికి ఇదే కారణం. ఫ్యాక్షన్ నేతని ఒప్పుకోను. అందరికి ఒక తండ్రిలాగా కాపాడుకున్నాడు. గొడవలు పోవద్దండి, ఏదన్నా వచ్చినా కానీ వద్దురా నాయన. నేను ఒక్కసారి దాంట్లో కూరుకుపోయినా ఇంకా బయటపడడం కష్టమైంది. నాలాగా మీరు ఎందుకు బలవుతారు అని చెప్పి మంచి సలహా ఇచ్చినాడు. కానీ ఎక్కడ ఫ్యాక్షన్ నేత అయితే నేను ఒప్పుకోను. దాడిలో ప్రతి దాడి మాత్రమే చేశాడు. ఇప్పుడు నన్ను మీరు నడు దాడి చేయడానికి వస్తే నేను ప్రతి దాడి చేయాల్సిందే కదా. అంతే, అది లాంగ్ గా కన్వర్ట్ చేసి ఫ్యాక్షన్ నేత ముద్ర చేశాడు. ఇది సెల్లు లేవు, ఏది వస్తే అదే ఇంకా టీవీలో. కానీ నేను టీవీ నాయనాల పైన కూడా అన్నా మీరు ఎట్లా మా ఎట్లా చెప్తున్నారు, అట్లా ఫ్యాక్షన్ నేత కరుడు కట్టినట్టు అది అది ఇది అన్నట్లా చేస్తున్నారు, తప్పు అది అని చెప్పి మీరు ఇటు వచ్చి చూసి మాట్లాడండి అని చెప్పి వాళ్ళు కూడా తగ్గించుకున్నారు అప్పుడు నాన్న చనిపోయిన కొత్తలో. ఓకే అగ్గ, చాలా మంచి సమాచారం అందించారు, చాలా ధన్యవాదాలు.